भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविज्ञोपशान्तये अगजानन पद्मार्कं गजानन महर्निशं अनेकदंतं भक्तानां एकदंतमुपास्महे एकदंतमुपास्महे गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः यताग्ने दाहिका शक्ति रामकृष्णे स्थिता ह्या सर्वविद्यास्वरूपान्तं शारदां प्रणमाम्यहं परतत्त्वे सदा लीनो रामकृष्णे समाज्ञया यो धर्मस्थापनरतो वीरेशं तं नमाम्यहम् ॐ नमो भगवते श्रीरमणाय ॐ नमो भगवते श्रीरमणाय ॐ नमो भगवते श्रीरमणाय ॐ शांति शांति शांतिः हरिः ॐ तत्सत् सर्वं श्रीरामकृष्ण परब्रह्मनेन समर्पयामि శ్రీ రామకృష్ణాశ్రమం రాజులపాలెం 24 సెప్టెంబర్ మాసం 2023 సంవత్సరంలో శ్రీ రమణ భాషణములు అన్నటువంటి మహోత్కృష్టమైనటువంటి రమణ మహర్షి యొక్క భాషణములకు జరుగుతున్నటువంటి సత్సంగ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మరియు ప్రత్యక్షంగా వీక్షిస్తున్నటువంటి భక్తులందరికీ యూట్యూబ్ ద్వారా చూస్తున్నటువంటి వారందరికీ కూడా నమస్సుమాన్యులు తెలియజేస్తూ 422వ పేజ్ 382వ భాషణం మనం ఈరోజు చర్చించుకోవాలి అక్కడ నుంచి చదువునను ఏప్రిల్ 5, 1937 382వ భాషణం ఆంధ్రులొకరు ప్రసన్న దృష్టి తత్వశాస్త్రం ఎరిగిన ఆయన శ్రీ భగవాన్ను మనోలయమును వివరింపవేడిది ఆయన చేతిలో ఉపదేశ సారమున్నది శ్రీ భగవాన్ అదంతా ఆ పుస్తకంలో ఉందే అన్నారు మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక మహాభక్తుడు తత్వశాస్త్రం మీద ఆయనకి కొంచెం పరిచయం ఉంది ఇక్కడ ఈ భాషణములో ఆయన పేరు ఇవ్వబడలేదు శ్రీ రమణ భగవాన్ని మనోలయమును గురించి వివరింపమని కోరారు ఆ భక్తుడి చేతిలో శ్రీ రమణ మహర్షి చేతనే రాయబడిన ఉపదేశ సారం అన్నటువంటి గ్రంథం ఉన్నది భగవాన్ అదంతా ఆ పుస్తకంలో ఉందే అని అన్నారు భక్తుడు మళ్ళీ అడిగాడు ఏమని భక్తుడు మనస్సు అంటే ఏమి మహర్షి అదేమో చూడు భక్తుడు అది సంకల్ప వికల్పాత్మకము బ్రాకెట్లో ఆలోచనలు వాని మార్పులతో కూడినది మహర్షి ఎవరి సంకల్పం భక్తుడు సంకల్పం
మనస్సు స్వభావము. మహర్షి, సంకల్పం ఏ విషయాన్ని గూర్చి? భక్తుడు, బహిర్విషయముల గురించి. మహర్షి, నిజమే, కానీ అది నీ స్వభావమా? భక్తుడు, అది మనస్వభావము. మహర్షి, నీ స్వభావమేమి? భక్తుడు, శుద్ధ చైతన్యము. ఇక్కడ ప్రశ్న, మనస్సు అంటే ఏమి? దీన్ని ఇంకొక రకంగా అడగచ్చు, అంతఃకరణము అనగానేమి? ఇది ప్రశ్న. మనసన్నా అంతఃకరణమన్నా ఒక్కటే. మహర్షి, అది ఉంది కదా నాయన చూడు, ఉపదేశ సారం అనే గ్రంథంలో ఉంది చూడమన్నాడు. దానికి ఆ భక్తుడు మనస్సనగా ఏమి అన్నదానికి ఆయన చెప్పినటువంటి సమాధానం, అది సంకల్ప వికల్పాత్మకం, ఆలోచనలు వాటిలో మార్పులతో కూడినది మనస్సు. దానినే సంకల్ప వికల్పాత్మకం అంటారు. సరే, ఇప్పుడు దీని గురించి మనం కొద్దిగా చర్చ చేయాలి. అంతఃకరణము అనగానేమి లేదా మనస్సు అంటే ఏమి అనేది ప్రశ్న. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఈ నాలుగింటిని మనము అంతఃకరణము అని అంటాము. ఇంతకుముందు కూడా మనం చాలాసార్లు ఈ విషయాన్ని గురించి ప్రస్తావించున్నాం. మనస్ అనగా సంకల్ప వికల్పాత్మకమ ఇది మనః. సంకల్పం వికల్పాత్మకం మనః. సంకల్పించడం, ఆలోచించడం, మళ్ళీ వికల్పం, ఆలోచన పనిచేస్తూ ఉండడం. కాబట్టి తన లోపల ఆలోచించడం, దానికి తగ్గ పని చేస్తూ ఉండడం. కాబట్టి తీసుకోవడం వదలడం, ఆలోచన తీసుకోవడం వదలడం లాంటిది. కాబట్టి సంకల్ప వికల్పాత్మకం ఇది మనః. మనం ఆలోచిస్తున్నాము అని అంటే మన మనసు పనిచేస్తున్నది. కాబట్టి సంకల్పించడం వికల్పించడం మనః. రెండవది బుద్ధి. బుద్ధి అనగా మనం ఏం చెప్పుకున్నాము? నిశ్చయాత్మక ఇది బుద్ధి. సంకల్పాలు వికల్పాలు నిలిచి ఒక విషయం మీదనే బుద్ధి, ఒక విషయాన్ని నిశ్చయాత్మకంగా వస్తే దానిని బుద్ధి అంటారు. కాబట్టి సంకల్ప వికల్ప మనః, నిశ్చయాత్మక బుద్ధి. ఇక మూడవది చిత్తం. ఇక మూడవది అంతరంగమునందు చిత్తం మూడవది. ఇది సంవేదనాత్మకం ఇది చిత్త. సంవేదనాత్మకం దట్ మీన్స్ ఫీలింగ్, ఫీలింగ్ అనుభవానికి రావడం, ఫీల్ అవ్వడం. కాబట్టి ఇట్ ఈజ్ నాట్ నోవింగ్, ఇట్ ఈజ్ ఫీలింగ్. అనుకోవడం, సంకల్పించడం మనసు, దాన్ని నిశ్చయం చేయడం బుద్ధి, దాని ఫీలింగ్ అనుభవించడం చిత్తం. ఇప్పుడు చక్కెర తినాలనిపించింది మనసు, తిందామా వద్దా మనసు, అప్పుడు తినాలి బుద్ధి, తిన్నాము బా చాలా తీయగా ఉంది చిత్తం. ఈ చిత్తమే డేంజర్, ఎందుకంటే సంకల్ప వికల్పాలు జరిగిన తరువాత మనసు స్టాండర్డ్ డిసైడెడ్ నిర్ణయిస్తుంది తిను. తర్వాత ఆ యొక్క అనుభవం, ఆ అనుభూతి చిత్తంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి సంవేదనాత్మకం
ఇది చిత్తం కాబట్టి ఇట్ ఈస్ ఫీలింగ్ ఫీల్ అవ్వడం అంటారు దాన్ని ఇట్ ఈస్ నాట్ నోవింగ్ ఇది తెలుసుకునేది కాదు ఫీల్ అయ్యేది అది థర్డ్ స్టెప్లోకి వెళ్ళిపోయాం ఇక ఫోర్త్ వన్ అహంకారం మనసు బుద్ధి చిత్త అహంకారము గల అహంకరణ ఇది అహంకారం ఇది నాలుగు కాబట్టి నేను నేను ఈ యొక్క స్వీట్ను అనుభవిస్తున్నాను చాలా తీగా ఉంది చాలా బాగుంది నాకు అని అనిపించడం నాలుగవది ఇక్కడ నేను అన్నటువంటి స్ఫురణ ఉంటుంది ఈ నేను మనసు బుద్ధి చిత్తములతో కూడిన నేను అందుకనేది అహంకారం వీటన్నిటిని తోసేసిన నేను కాదది అలా తోసేసిన నేనైతే నువ్వు పరమాత్మవే వాటితో కూడిన నేనైతే నువ్వు జీవాత్మవే వీటితో కూడిన నేనది సంకల్ప వికల్ప నిశ్చయాత్మక సంవేదనాత్మక వీటితన్నిటితో కూడిన నేను అహంకరణం ఈ నాలుగింటిని కలిపి అంతఃకరణము అని అంటారు దీనినే మనసు అని అంటారు ఇది మనసు యొక్క బ్లూ ప్రింట్ ఈ మనసు అనేది ఏమిటో మనం గుర్తించకుండా మనం ఏమి సాధనలు చేయలేము ఎందుకనగా మనకు జబ్బు ఒకటైతే మందు ఒకటి వేరే చేస్తే తగ్గుతుందా తగ్గదు అలా ఈ ఆధ్యాత్మికములో మొట్టమొదట మనసు అనగా ఏమి దాన్ని చూడాలి ఆ మనస్సును గుర్తిస్తే మన మనసు ఏమి ఆలోచిస్తున్నది మన మనసు ఏమి నిశ్చయాత్మకం చేసింది అన్నటువంటి జబ్బు మనకు తెలుస్తుంది అప్పుడు దానికి మందు ఏమిటో వేయాలి ఇదయ్యా మనసు అంటే మరి దీన్ని మనం చెప్పుకున్నాం అయినప్పటికీ అంతఃకరణము అనగానేమి ఇది నాలుగు పనులు చేస్తుంది దీని దుంపదెగ మనసే సంకల్ప వికల్పాలు చేస్తుంది మరియు నిశ్చయాత్మకం చేస్తుంది మరియు ఫీలింగ్ అవుతుంది మరియు నేను ఇవి చేశాను అన్నటువంటి అహం కలిగి ఉంటుంది ఈ నాలుగు పనులు చేస్తుంది దీని దుంపదెగ ఏదది మనస్సు అందుకనే ఈ మనసును పట్టడం కష్టమయ్యా సకల తపస్సుల సారాంశము ఇదే సకల గ్రంథాలు సకల సాధనలు సకల తపస్సులు నువ్వు ఏమి మాట్లాడుకున్నా మనసును గురించే ఉంటుంది ఈ నాలుగు పనులు చేస్తూ అది కనబడకుండా ఉంది ఏం చేయాలి దీన్ని ఏం చేయాలని అర్థం కావడం లేదు పట్టుకుందామా అంటే కనబడలేదు వదిలేద్దామా అంటే ఏమేమో చేయించి మనల్ని తాట తెస్తా ఉంది ఈ ప్రపంచమంత మనసే అందుకని మహాత్ములు ఋషులు ఓ మనస ఏం చేయాలి నిన్ను నీ దుంపదే అనని ఎన్నో పద్ధతులు ప్రవేశపెట్టారు దాని మీద సకల మతాలు కూడా సకల పద్ధతులు కూడా ఆ మనసును పట్టుకోవడం ఎలా కాకపోతే మనసును స్వాధీనములోకి తెచ్చుకోవడం ఎలా అనే చేశారు స్వాధీనం ఏమీ లేదు మనసును నువ్వు గ్రహిస్తే మనసును నువ్వు అబ్జర్వ్ చేస్తే అది ఎక్కడికి పోకుండా నిలిచిపోతుంది ఇదే జ్ఞానం అది ఇప్పుడు భగవాన్ దాని మీద మాట్లాడుతున్నాడు అయ్యా మనసు అంటే ఏమన్నాడు ఆ భక్తుడు ఇది సంకల్ప వికల్పాత్మకం మళ్ళీ ఏమన్నాడు మహర్షి ఏమి అడిగాడు ఆయన ఎవరి సంకల్పం ఎవరికయ్యా సంకల్పం ఎవరికి నేను చక్కెర తినవలెను అనే సంకల్పం ఎవరికి వచ్చింది మనసు అంతే కదా నేను మనసుకు వచ్చింది
సంకల్పం మనసు స్వభావం. మహర్షి ఏమన్నాడు? సంకల్పం ఏ విషయాన్ని గూర్చి? ఆ సంకల్పం బహిర్విషయమా అంతర్విషయమా? బహిర్విషయముల గురించి. ఆ భక్తుడేమన్నాడు? బహిర్విషయముల గురించి. బహిర్విషయముల గురించి, బాహ్య విషయాల గురించి. మహర్షి ఏమన్నాడు? నిజమే, కానీ అది నీ స్వభావమా? ఇప్పుడు బహిర్విషయాల గురించి ఆలోచిస్తున్నటువంటి నీ మనస్సు స్వభావము ఏది? ఏది నీ మనసు స్వభావము? బాహ్యం వైపే వెళ్ళడమే నీ మనసు స్వభావం. మరి నీ స్వభావం ఏమి? దానికి ఏమంటారు? అది మనస్వభావము. ఏది? బహిర్విషయాల ఎడల వెళ్ళడం మనసు స్వభావం. నీ స్వభావం ఏమి? నీ స్వభావం ఏమి? శుద్ధ చైతన్యము. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నీవు వేరు, నీ మనసు వేరు, నేను వేరు, నా చొక్కా వేరు, నేను వేరు, నా ఇల్లు వేరు. అదే అహం ఇదం. ఇది ఎన్నిసార్లు మనం చర్చ చేసుకున్నంతే, అసలు ఎన్నోసార్లు చర్చ చేస్తున్నా ఇట్లే వస్తుంటుంది అది. ఇంకా తప్పదు, అది చేస్తా ఉండాల్సింది. కాబట్టి ఇక్కడ నేను, నా మనసు వేరు వేరా ఒకటే? వేరు వేరే. నా దేహం అని ఎలా అంటున్నావో నా మనస్సు కూడా అలానే అంటున్నావు. అలాంటిది నీ మనసు స్వభావం ఏమి? బాహ్యమైన విషయాల వైపు పరిగెడుతున్నది. మరి నీ స్వభావం ఏమి? అసలు స్వభావం అంటే స్వభావం. స్వభావం అంటే స్వ, నీ అసలైనటువంటి రూపం, నీ అసలైన పద్ధతి, నీ అసలైన భావన. అసలు నువ్వేమిటి? అది స్వభావం. స్వభావం అంటే మన వాళ్ళు దాన్ని క్యాజువల్గా ఉపయోగిస్తారు, ఆయన స్వభావం అంతేనే పోయి వదిలేసి. అసలు అన్నిటికీ స్వభావం అనగా ఏమంటే నీ అసలు స్వరూపం. నీ అసలు స్వరూపం ఏది? నీ అసలు స్వరూపం బాహ్యమైన విషయాలకి వెళ్ళడమా శుద్ధ చైతన్యమా? శుద్ధ చైతన్యం. ఇది బాహ్యమైన విషయాలకి వెళ్ళేది కాదు, ఏమి కోరేది కాదు, ఏ ఆలోచనలు లేవు, శుద్ధ చైతన్యం. అహం బ్రహ్మాస్మి, ఇది నీ అసలు స్వభావం. కానీ బాహ్యమైన విషయాల వైపు ఆలోచనలు పరిగెడుతూ ఉన్నదే, అది ఎవరి స్వభావం? నీ మనసు స్వభావం. కాబట్టి నీ మనసు స్వభావం వేరు, నీ స్వభావం వేరు. నీ స్వభావమేమో శుద్ధ చైతన్యం, నీ మనసు స్వభావమేమో బాహ్య విషయాల వైపు పరుగులు తీయడం. అర్థమైందా? కాబట్టి నీ బాహ్య విషయాల వైపు పోకుండా మనసును నీ అసలు స్వభావములోకి కలపడమే పని. అంతే సార్. దీన్ని లయింపజేసుకోవడం, ఇది అంతఃకరణం అనగానేమి? అనగా నీ స్వభావం ఏమిటో నీకు అర్థమైంది, నీ మనసు స్వభావం ఏమిటో నీకు అర్థమైంది. నీ మనసు స్వభావాన్ని తీసుకుని వచ్చి నీ స్వభావములోకి, శుద్ధ చైతన్యములోకి కలిపి వేసుకోవడం. ఇంకా సంకల్ప వికల్పాలుండవు, నిశ్చయాత్మకము ఉండదు, సంవేదనాత్మకము ఉండదు. అంత మనసు ఏమైపోయింది? శుద్ధ చైతన్యం అయిపోయింది. ఇక నీవే శుద్ధ చైతన్య స్వరూపం అయిపోతే ఇక నీకు స్వతంత్రించే ఆలోచనలు కానీ,
నిశ్చయాత్మకాలు కానీ అనుభవాలు కానీ ఇక నీకంటూ సపరేట్గా లేవు. ఎంత గొప్ప సిద్ధాంతం ఇది. మరి నీవెలా ఉంటావు? శుద్ధ చైతన్యం, ఆకాశములాగా ఉంటావు. ఆకాశములాగా ఆకాశానికి ఎండగాసి చాలా వేడి తీవ్రత ఉన్నా దానికి సంబంధం లేదు. మేఘాలు కమ్ముకొని వర్షిస్తున్నా దానికి సంబంధం లేదు. నిర్మలంగా ఏ మేఘము లేకుంటున్నా సంబంధం లేదు. ఎటువంటి ఋతువులు వచ్చినా ఆకాశానికి సంబంధమే లేదు. ఈ వాతావరణానికే ఇవన్నీ, వేడిగా ఉంది, వర్షిస్తా ఉంది, చల్లగా ఉంది, మంచు పడతా ఉంది, మేఘావృతమై ఉన్నది, నిర్మలంగా ఉన్నది, చల్లగా ఉన్నది, ఇన్ని తేడాలు కలిగింది ఆకాశముకు పైన ఆకాశము కింద. ఇవేమైనా ఆకాశాన్ని అంటతాయా? ఆకాశమే నీ శుద్ధ చైతన్యం అనుకో, దాని కింద జరుగుతున్న ఈ మేఘాలకి వాతావరణానికి జరుగుతున్నటువంటి సంకల్ప వికల్పాలు మార్పులన్నీ కూడా నీ మనసు బుద్ధి చిత్త అహంకారాలు అనుకో. ఈ నాలుగు రకాలైన మార్పులు ఆకాశము కింద జరిగే నాలుగు రకాలైన మార్పులు అనుకో. అర్థమైంది? ఇప్పుడు సంకల్ప వికల్పం ఒక మార్పు, నిశ్చయాత్మకం ఒక మార్పు, సంవేదనాత్మకం ఒక మార్పు, నేనే చేశానన్నటువంటి అహంకారము ఒక మార్పు. నాలుగు రకాలైన మార్పులు జరుగుతున్నాయి నీ అంతరంగమందు, నీ మనసునందు. అయితే నీ అసలు స్వభావమేమి? శుద్ధ చైతన్యం. ఇది ఉదాహరణకు ఆకాశానికి మార్చుకోండి. ఆకాశమే నీ శుద్ధ చైతన్యం. దాని కింద జరుగుతున్నది నిర్మలమైనటువంటి ఆకాశం, అంటే ఏ మేఘము లేనటువంటి ఆకాశం ఒక మార్పు అయితే, మేఘాలు కమ్ముకొని ఉరుములు మెరుపులతో కూడినటువంటిది ఒక మార్పు అయితే, బాగా వర్షిస్తూ ఉన్నటువంటి మార్పు ఒకటైతే ఏనన్నా, అదేవిధంగా చల్లగా మేఘాలు అయితే కమ్ముకున్నాయే కానీ వర్షం లేదు కానీ మేఘాలు కమ్ముకొని ఉన్నాయి ఒక మార్పు. ఈ నాలుగు మార్పులు నీ మనస్సుకి సంబంధించినవి అనుకో. అలా అనుకుని ఏ విధంగా ఈ నాలుగు మార్పులతో శుద్ధమైన ఆకాశానికి ఎటువంటి సంబంధము లేదో, అలా నీ శుద్ధ చైతన్యమైన నీ స్వరూపానికి నీ మనస్సులో, నీ బుద్ధిలో, నీ చిత్త అహంకారములో కలిగిన ఏ మార్పులకు సంబంధమే లేదు అని సాక్షిభూతంగా చూడగలిగిన స్థితే నీది. దీనినే అంతఃకరణము, మనస్సు అని అంటారు అని రమణ మహర్షి ఈ విషయాన్ని చాలా స్పష్టంగా మనకు తెలియచేశారు.